ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 13వ మంగళవారము మొదటి పట్టణము ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనము నుండి 29వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 19వ అధ్యాయము 15వ వచనము నుండి 29వ వచనం వరకు. తెల్లవారిన తరువాత దేవదూతలు లోతును వెళ్ళిపోమని తొందరపెట్టిరి. అతనితో, తొందరపడుము, ఇక్కడ ఉన్న నీ భార్యను కుమార్తెలను తీసుకొని వెళ్ళిపోమ్ము. పోకున్నా ఈ నగరము వారు తాము చేసిన తప్పులకు అగ్గిపాలగునప్పుడు నీవును బుగ్గి అయిపోవుదువు అనిరి. కాని లోతు జాగు చేసెను, అయినను దేవుడు అతని పట్ల కనికరము చూపెను. కావున దేవదూతలు లోతు చేతులు పట్టుకొని భార్యతో కుమార్తెలతో అతనిని నగరము వెలుపలికి తీసుకొని వచ్చిరి. వెలుపలికి చేర్చిన తరువాత వారు ప్రాణములు దక్కించుకొనదలచిన ఇక్కడి నుండి పారిపోవుడు, వెనుకకు తిరిగి చూడకుడు, మైదానములో ఎక్కడా ఆగకుడు, కొండలకు పారిపోవుడు, పారిపోకుండా మీరును బూడిదైపోదురు అనిరి. అంతటా లోతు, అయ్యా అట్లు కాదు, మీరు ఈ దాసుని పట్ల ఎంతయో మన్నన చూపితిరి, నా ప్రాణములు కాపాడి మీకు నాయందున్న దయ ఎంత అధికమో రుజువు చేసితిరి. నేను కొండలకు తప్పించుకొని పోలేను, అక్కడ ఈ ఉపద్రవం పాలై చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఇక్కడికి దగ్గరగా ఒక చిన్న ఊరున్నది, తప్పించుకొని అక్కడికి పోయి నన్ను బ్రతకనిండు, అది ఆ చిన్న ఊరు అనెను. దేవదూత అతనితో, నీ మనవిని మన్నింతును, నీవు చెప్పిన ఆ ఊరును నాశనము చేయును, తొందరగా నీవు అక్కడికి పారిపొమ్ము, నీవు అక్కడికి చేరుదాకా నేనేమీ చెయ్యజాలను అనెను. కావుననే ఆ ఊరికి సోయారు అను పేరు వచ్చెను. లోతు సోయారు చొచ్చునప్పటికీ ఆ ప్రదేశమున సూర్యుడు ఉదయించెను. దేవుడు ఆకాశము నుండి సొదోమా గొమోరాల మీద అగ్ని గంధకములను కురిపించెను. దేవుడు ఆ పట్టణములను నేలమట్టము చేసెను, మైదానమునెల్లా నాశనము చేసెను, పట్టణ ప్రజలను చంపెను, నేల నుండి పుట్టి పెరిగిన చెట్టు చీమలను బూడిద చేసెను. అప్పుడు లోతు భార్య అతని వెంట నడిచి వచ్చుచు వెనుదిరిగి చూచెను. చూచిన వెంటనే ఆమె ఉప్పు కంబకముగా మారిపోయెను. అబ్రహాము వేకువ జాముననే లేచెను. పూర్వము తాను దేవుని సన్నిధిని నిలిచిన చోటికి వచ్చెను. అతడు సొదోమ గొమోరాల వైపు మైదానము వైపు చూచెను, దట్టమైన పొగ లేచుచుండెను. ఆ రీతిగా మైదానపు నగరములను నాశనము చేసినప్పుడు దేవుడు అబ్రహామును గుర్తు తెచ్చుకొనెను. లోతు నివసించుచున్న పట్టణములను నేల మట్టము గావించినప్పుడు దేవుడు అతనిని ఆ ఉపద్రవము నుండి తప్పించెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనము వరకు. అంతట యేసు పడవనెక్కగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. హఠాత్తుగా గాలివాన క్రమ్మి పడవను ముంచెత్తునంతటి అలలు ఆ సముద్రములో చెలరేగెను. ప్రభువు ఆ సమయమున నిద్రించుచుండెను. శిష్యులు అప్పుడు ఆయనను మేలుకొలిపి, ప్రభు, మేము నశించుచున్నాము, రక్షింపుము అని ప్రార్థింపగా, యేసు వారితో, ఓ అల్ప విశ్వాసులారా, మీరు భయపడుదురేలా అని పలికి లేచి గాలిని సముద్రమును గద్దించెను. వెంటనే ప్రశాంతత చేకూరెను. గాలి సముద్రము సహితము ఈయన ఆజ్ఞకు లోబడినవి, ఈయన ఎంతటి మహానుభావుడు అని ఆ జనులు ఆశ్చర్యపడిరి. ఇది క్రీస్తు సువిశేషము.
క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.